ఈ అసోసియేషన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం కేవలం రియల్ ఎస్టేట్ రంగం వల్లే వస్తుంది. సుమారు 7-8 రకాల మార్గాల ద్వారా, ఫీజుల ద్వారా కానివ్వండి, పన్నుల ద్వారా కానివ్వండి, ప్రభుత్వ ఖజానాకే అనేక డిపార్ట్మెంట్ ద్వారా ఖజానాకి జమ అవుతుంది. మరి అటువంటి వ్యవస్థ పట్ల ప్రభుత్వం ఎందుకో చిన్న చూపు చూస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యవస్థని పటిష్టపరచవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. మరి ముఖ్యంగా అందులో పనిచేస్తున్న ఏజెంట్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే ఇందులో సుమారు 5 లక్షల మంది రాష్ట్ర 13 జిల్లాల్లో పనిచేస్తున్నారనేది ఒక సెన్సస్ ఉంది. మరి 13 జిల్లాల్లో ఉన్న 5 లక్షల కుటుంబాలు కూడా ఇవాళ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాయి. సరైన ఆదాయం లేక ఈ ప్రభుత్వ విధానాలు మారినప్పుడల్లా రియల్ ఎస్టేట్ వ్యవస్థలో వచ్చే మార్పుల వలన ప్రతి నెల ఫిక్స్డ్ ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ ఏజెంట్స్ వ్యవస్థని పటిష్టపరచడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ఇస్తున్నట్టే రియల్ ఎస్టేట్ ఈ రంగంలో ఉన్న ఏజెంట్లకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నది మా ప్రధానమైన డిమాండ్. వారికి హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, తర్వాత అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వాలి, తర్వాత మాకు కూడా మిగతా రంగాల్లో వారికి ఇస్తున్నట్టు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.